ఇది భగవంతుడు నిర్ణయించిన ప్రకృతి వైపరీత్యాలన్నీ. పాపం పెరిగిపోయింది, మంచితనం లేదు, చెడుతనం ఎంత. ఒక పెద్దవాడంటే విలువ లేదు, ఒక మాస్టర్ అంటే విలువ లేదు, ఒక మంచి మనిషికి విలువ ఇచ్చేంత గౌరవం కూడా పోయింది. కాబట్టి భగవంతుడి ఉగ్రరూపం అండి ఇది. ఏ రకంగా వస్తుందో ఏ రకంగా పోతుందో చెప్పలేం. ఇది ఏంటో కూడా కనిపెట్టలేకపోయారు ఇంతవరకు ఎవరు. ఎవరు అసలు దాని గురించి పెద్ద పెద్ద నిపుణులు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చినా కానీ ఏదైందని ఇంతవరకు నిర్ణయించలేదు కదా, అది ఏదైందని తెలియలేదు. కాబట్టి అది ఏంటనేది మనం చెప్పలేము. కాబట్టి ప్రకృతి వైపరీత్యం కాబట్టి అది భగవంతుడు ఇచ్చాడు. కానీ ఈరోజు పేపర్లో చూస్తున్న ప్రకారం చూస్తుంటే ప్రభుత్వం ఏమని ఇస్తుందంటే వచ్చింది వెళ్ళిపోతుంది అని అన్నారు. వెళ్ళిపోవడం మంచిది, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ప్రభుత్వాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలతో పాటు నేను బాగుండాలి. అదండి, ప్రభుత్వం అయితే పర్వాలేదండి, చాలా వరకు కొంత అలర్ట్గానే ఉంది, యాక్టివ్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ తెలిసిన వెంటనే ఒక 5-10 మంది చేరిన వెంటనే ఆళ్ళ నాని గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు. హాస్పిటల్కి వెళ్ళడం, కస్టమర్ పేషెంట్లు ఇళ్ళకి వెళ్ళడం, తిరగడం అనేది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నానండి. అంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాను కాదు, యాజ్ ఏ మానవత్వంగా మాట్లాడుతున్నాను కాబట్టి అది చాలా వరకు కరెక్ట్ అనుకుంటున్నాను. చూడండి, మన ఇద్దరం ఇంటి పక్కన ఇంటి పక్కన ఉంటాం. నేను అన్నం తిని బయటకు వచ్చి చేయి కడుక్కున్నాను, 4 ఎత్తుకులు మించి బయటపడ్డాయి. మీకు నచ్చదు అది, కాబట్టి అది సహజం, అది అంటూ ఉంటారు. భరోసా ఇచ్చేళ్ళారు కదండి. నేను కూడా ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట కూర్చున్నాను, లోపలికి వెళ్ళలేదు. ఇచ్చారు పర్వాలేదు, ఆయన చిన్న కురవుడైనా కానీ చాలా యాక్టివ్గా చేస్తున్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చిన్నవాడైనా కానీ చాలా సహృద్భావంతో దేవుడికి తల్లిదండ్రులకి భయపడి ప్రజలకు కూడాను విశ్వాసమైన సేవ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. మెయిన్ కారణము దోమ వల్ల ఉండొచ్చండి, లేదంటే నీళ్ళ వల్ల ఉండొచ్చు. నీళ్ళు ఏంటంటే చాలా వరకు బీదా బిక్కు వాళ్ళు స్లమ్ ఏరియాల్లోనే ఎక్కువ వచ్చింది ఈ ఎఫెక్ట్ అంతా, స్లమ్ ఏరియాల్లోనే. కాబట్టి దానివల్ల ఏంటంటే నా సొంత ఒపీనియన్ ఏంటంటే దీన్ని రావడం వల్ల నీళ్ళు ఆ 2 రూపాయలు కూడా లేని వీధి వాళ్ళు కూడా నీళ్ళు తెచ్చుకోలేక ట్యాప్లో నీళ్ళు డైరెక్ట్ తాగుతున్నాయి. ట్యాప్లో నీళ్ళు తాగేటప్పుడు ఏం చేయాలంటే వేడి చేసుకుని తాగమని ప్రభుత్వం చెప్తుంది, వేడి చేసుకొని తాగలే. తాకపోవడం కొంత నిర్లక్ష్యం మనది కూడా ఉంటుందండి, ప్రభుత్వం మీద నింద వేయకూడదు డైరెక్ట్గాను, మనది కూడా నిర్లక్ష్యం ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, అది నేను చెప్పలేనండి. అది మనకి అంతవరకు నేను ఆ ఏరియాలో లేను, ఆ ఏరియాలో ఉన్నట్లయితే ఆ వాటర్ తాగినట్లయితే పక్క వాళ్ళు తాగినా కానీ ఏంటి ఎందుకు అనేది నేను వివరంగా మీకు చెప్పగలను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.